హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ప్రతి మనిషికి తాను అనుకున్న లక్ష్యాలను సాధించాలనే తపన ఉంటుంది. కానీ వారిలో కొంతమంది మాత్రమే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ తాము అనుకున్న లక్ష్యం వైపు నిష్ఠగా పయనించి చివరకు విజయం సాధిస్తారు. కొందరైతే దీనికి కారణం లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలకు భయపడి కనీసం చేయాల్సిన పని కూడా చేయరు. లక్ష్యం గురించి ఆలోచించేవారు అవరోధాలను దాటుకుంటూ లక్ష్య సాధనకు అనువైన మార్గం గురించి శోధించాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వారికి విజయం సొంతమవుతుంది. లక్ష్య సాధన అనేది అంత సులువైందేం కాదు. ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి ఉంటుంది. అనుకూల వాతావరణం లేకపోవడం, ప్రతికూల పరిస్థితులే లక్ష్య సాధనకు ప్రాథమిక అవరోధాలుగా ఉంటాయి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా లొంగిపోకూడదు, కుంగిపోకూడదు. ఆత్మవిశ్వాసంతో అవరోధాలపై ఆధిపత్యం సాగించగలిగితే విజయం తథ్యం. విజయం కోసం పట్టుబడాలని విక్రమార్కుల్లా ముందుకు సాగాలి. లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలను సాదరంగా ఆహ్వానించాలి. ప్రతికూల పరిస్థితులు లేదా అవరోధాలు ఎదురవుతున్నాయన్న భయం ఏమాత్రం ఉండకూడదు. వాటిని ఎదుర్కోవడానికి శక్తి మేరకు ప్రయత్నించాలి. తద్వారా అవరోధాలపై విజయం సాధించడం మరింత సులభతరం అవుతుంది. ఒక అవరోధం తొలగిపోగానే పొంగిపోకూడదు. మరిన్ని అవరోధాలు లక్ష్య సాధనకు ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉంటాయని గ్రహించాలి. వాటిని కూడా సానుకూల ధోరణితోనే అధిగమించాలి. అప్పుడే విజయం సొంతమవుతుంది. ఒక్కొక్క అవరోధాన్ని సమర్థనీయంగా అధిగమించుకుంటూ పోతే విజయం నల్లేరు మీద నడకే అవుతుందంటల్లో ఏమాత్రం సందేహం లేదు. ఓడిపోతామేమోనన్న భయం గెలుపుని దక్కనివ్వకుండా చేస్తుంది. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. కొత్త ప్రేరణకు పునాది కావాలి. స్వచ్ఛమైన బంగారం కూడా పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు. మనిషి కూడా అంతే. జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు, ఒడిదుడుకులు తప్పవు. గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మన కాళ్ళ కింద నుంచే మొదలవుతుంది. మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో మనిషి అంత గొప్పవాడవుతాడు. వచ్చిన అవరోధాలను, ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోతే విజయం తథ్యం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.